సుధీర్ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి వెళ్ళి మరి పూజలు చేసి ఇంట్లో దీపం పెట్టిందట రష్మీ గౌతమ్ సిరిగాలి సుధీర్ ఎప్పుడు కూడా రష్మిని ఎలా అడ్రస్ చేస్తారో తెలిసిందే కదా నా అదృష్ట దేవత నా లక్కీ చామ్ అని అంటూ ఉంటారు అందుకే రష్మీ గౌతమ్ నా పక్కన ఉంది కాబట్టే ఈరోజు నేను ఇంత సక్సెస్ అయ్యానంటూ ఓపెన్గానే చెప్తారు అది అనేది అందరి యొక్క ఫీలింగ్ సుధీర్లో టాలెంట్ ఉంది కాబట్టే సక్సెస్ అయ్యాడు నేనున్నా లేకపోయినా సుధీర్తో ఎవరున్నా మరి అలా సక్సెస్ అవుతాడు అంటూ చెప్తుంది రష్మీ గౌతమ్ అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్రేట్ బాండింగ్ అయితే మన సుడిగాలి సుధీర్ ఇప్పుడు కొత్త ఇల్లుని కొనుగోలు చేశారట హైదరాబాద్లో ఆల్రెడీ రెండు ఇల్లులు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మరొక విల్లాని కొనుగోలు చేశారట ఆ గృహ ప్రవేశానికి రష్మీ గౌతమ్ని ఇన్వైట్ చేయగా రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ ఇద్దరు కలిసి గృహ ప్రవేశానికి మరి ఏర్పాట్లన్నీ చూసుకున్నారు అలాగే రష్మి గౌతమే ఇంట్లో దీపం పెట్టినట్టుగా తెలుస్తోంది సో ఇలా ప్రత్యేక పూజల్లో కూడా వాళ్ళు కూర్చున్నట్టుగా సమాచారం సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కలిసి ఇలా ఎంతో చక్కగా పూజలు చేసిన విషయం చూసి చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నారట సో ఇద్దరు కలిసి జోడీగా ఉండబోతున్నారా ఇద్దరు కలిసి అదే ఇంట్లో ఉంటారా మొత్తానికి రష్మి గౌతమ్ సుధీర్ పెళ్ళి చేసుకోబోతున్నారంట అంటూ రకరకాల వార్తలు వస్తుంది సో తన అదృష్ట దేవతగా తనని అల్లీచామ్గా భావించే మరి రష్మీ తో గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేయించినట్టుగా అయితే తెలుస్తోంది మరి నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుంటుందనేది మన అభిమానుల ఫీలింగ్ సో ఏం జరుగుతుందనేది చూద్దాం సుధీర్ అలాగే రష్మి ఇప్పటికీ ప్రేమ కాదు కదా పెళ్లి గురించి కూడా మాట్లాడకుండా అలాగే అపార లాగా కూర్చొని ఉన్నారు సో ఇంట్లో వాళ్ళు వరి అవుతున్నారు సో ఇప్పుడు ఈ దీపాలు కొత్త ఇంటి ప్రవేశాలు చూస్తుంటే ఆశాజనకంగానే ఉంది